మొన్నటి గాలివాన బీభత్సానికి గోదావరికని భగత్ సింగ్ నగర్ లోని రేణుక ఇల్లమ్మ తల్లి గుడి పైకప్పు ఎగిరిపోయింది. దైవభక్తితో కాంట్రాక్ట్ పని చేసుకొని బతికే శారద తన పనిని అమ్ముకొని గుడి నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు గాలివానకు ఇల్లమ్మ తల్లి గుడి రేకులు ఎగిరిపోవడంతో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు గుడికి స్లాబ్ వేయించి శాశ్వతంగా పైకప్పు నిర్మాణం చేపట్టాలని 11వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. తమ ఉన్న పనిని అమ్ముకొని కాలనీ కోసం ఇల్లమ్మ తల్లి గుడి నిర్మాణం చేసిన శారదకు కాలనీ ప్రజలంతా అండగా నిలబడ్డారు. అవసరమైతే ప్రజలందరం కలిసి గుడికి పైకప్పు నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఉన్నదంతా పెట్టి గుడి నిర్మాణం చేపట్టిన శారద మళ్లీ నిర్మాణ పనులు చేపట్టడం కష్టమని ప్రజల కోసం నిర్మించబడ్డ గుడి సాయం కోరడానికి ఎమ్మెల్యే మేయర్ను కలుస్తామని అన్నారు. ఇక్కడ ఏ వాడకు గుడి లేదు, ఎక్కడ లేదు ఎల్లమ్మ గుడి. ఇక్కడ లేకుంటే ఈమె నిలిపింది, 4-5 లక్షలు పెట్టి నిలిపింది. అది నలుగురు పిల్లలు చిన్న పిల్లలు పాపం ఈమె అమ్ముకొని కట్టుకున్నందుకు అది మొత్తం వాన గాలి వచ్చి అంతా కూలిపోయింది. ఇప్పుడు మళ్ళా రేకులు వేసిన అవి ఆగాయి. ఆగనందుకు ఎమ్మెల్యే గాని మేయర్ గాని కమిషనర్ సార్ గాని ఎంఆర్ఓ సార్ గాని ఎవ్వరైనా గాని ఈమెకు అది నష్టపరం చెల్లి ఇచ్చి కొంచెం సాయపడాలి. ఆ ఒక్క రూమ్ అందం అన్న స్లాబ్ అందం మీకు సాయం చేయాలి. ఎమ్మెల్యే సార్ గాని మేయర్ సార్ గాని ఎవరన్నా మాకు కూడా దేవుడు కావాలి అందరం కోరుకుంటాను. మేమందరం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పెద్ద హాస్పిటల్ దాకా కృష్ణానగర్ దాకా అందరం నిలబడే నిలుపుకున్నాం. ఇడ ఎలా తల్లి కావాలనే నిలిపినాం, ఉండాలనే అందరం కలిసే నిలిపినాము. నిలిపినందుకు ఇప్పుడు ఇట్లా అయింది, నష్టం జరిగింది. ఏదో దేవుడు మాత్రం ఏదో మీరు సాయం చేశారు. నిలబెట్టుకున్నది నిలబెట్టుకోడు. పిల్లలు తిందామంటే తిండికి లేకుండా వాళ్ళు బోస పడుకుంటా పిల్లలను ఒకడ వేసింది అప్పు తెచ్చుకొని ఉన్న పని అమ్ముకొని ఇంత నిలుపుకున్న దేవుని నిలుపుకున్నందుకు ఆ భగవంతుడు మరి ఏదో ఆయనతో కొట్టకపోయినందుకు మనం ఎవరైనా గాని సహాయపడి ఇంత నిలువ మళ్ళా నిలపాలి. దేవునికి నీడ చెయ్యాలి. ఎవరం చేస్తామన్నారూపాయలు వేసుకొని అయినా గానీ ఇంత నీడ చెత్తే భగవంతుడు మనల్ని అందరినీ ఎత్తుకుంటాడు. తోడుకుంటారు అటు ఇటు సాయం అంతే. మా దగ్గర పెట్టుబడి లేదు, ఏదో దేవుని దయవలన ఉండకాడికైనా మేము ఇంట్లో సాయం అవుతాము. మీరు కూడా సాయం కావాలి అందరూ కావాలి. ఇంటికి 500 ఏదో అప్పుడు అంటే ఏదో కష్టపడ్డది కానీ ఇప్పుడు ఇచ్చుడే స్టాఫ్ అని ఇచ్చుడే. ఇక ఒక రూమ్ అందం దేవుని మందం అయితే చాలు. దేవుని మందం ఆయన నీడైతే మేము అండగుంటాం. రేకులు అయితే రేకులు ఆగై దాని మందం వేసినా కావాలంటే ఆయన దగ్గర కూడా అంత.